హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ గుంటూరు స్పెషల్ మాల్పూరి. పంచదార పాకంలో ఊరిన పూరిలో కోవా స్టఫ్ చేసి అందించేటువంటి స్పెషల్ రెసిపీ గుంటూరులో మీరు ఏ మూలక వెళ్ళినా దొరుకుతుంది. గుంటూరు మాల్పూరి ఇప్పుడు పెళ్లిళ్లలో ఇంకా స్వీట్ షాప్స్లో దొరుకుతుంది కూడా. ఇప్పుడు నేను మీకు ది బెస్ట్ టెక్నిక్స్తో పర్ఫెక్ట్ కొలతలతో మాల్పూరి చెప్తున్నాను. ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుందంటే లెట్ స్టార్ట్. బై ది వే, స్విగ్గీ ఇన్స్టామార్ట్ యాప్లో ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్తో పాటు వైప్స్, హోమ్ యుటెన్సిల్స్, క్లీనింగ్ ఎసెన్షియల్స్ ఇంకా ఎన్నో ఎన్నో జస్ట్ నిమిషాల్లో డెలివర్ చేయబడుతుంది ఆర్డర్ చేసిన వెంటనే. ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ క్లిక్ చేసి ఐఎమ్ విస్మై అనే కోడ్ యూజ్ చేసి 199 రూపాయల పైన పర్చేస్ చేసే ఫస్ట్ ఆర్డర్ మీద 70 రూపీస్ వరకు డిస్కౌంట్ని ఎంజాయ్ చేయండి. ముందుగా పూరిలోకి కోవా కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. కరిగిన నెయ్యిలో 1 కప్ అంటే 250 ml పాలు పోసి కలుపుతూ ఓ పొంగు రానివ్వాలి. పొంగుతున్నటువంటి పాలల్లో 1.5 కప్పుల పాలపిండి వేసుకోవాలి. పాలపిండి ఒకేసారిగా కాకుండా 2-3 చెంచాల చొప్పున వేసుకుంటూ గడ్డల్ని మెదుపుకుంటూ దగ్గర పరచాలి. వేసిన పాలపొడి కరిగాక మళ్ళీ కొద్దిగా వేసి కలపాలి. అది కూడా కరిగాక మిగిలినదంతా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రొసీజర్ అంతా మీడియం ఫ్లేమ్ మీదే కలుపుతూ జరగాలి. సుమారుగా 15 నిమిషాల్లో కోవా తయారైపోతుంది. నేను వాడినది రెడీమేడ్ స్వీట్ మిల్క్ పౌడర్. మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. చూడండి, ఇలా దగ్గర పడగానే వెంటనే మరో గిన్నెలోకి తీసుకోండి. మూకుల్లోనే వదిలేస్తే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు పాకం కోసం 2 కప్పుల పంచదార తీసుకోండి. ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసి పంచదార జస్ట్ కరిగి 2 నిమిషాలు మరిగితే చాలు. అంతకంటే పాకం చిక్కబడడాలు, జిగురుగా అవ్వడాలు ఇలాంటివి ఏవీ అవసరం లేదు. పాకం చిక్కబడితే పూరీలు పీల్చవు పాకాన్ని. మరుగుతున్నటువంటి ఈ పాకంలో 1/4 కప్పు పాకం తీసి పక్కనుంచుకోండి. మిగిలిన పాకంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి పాకాన్ని పక్కనుంచుకోండి. దీంతో పాకం తయారైపోయింది. ఇప్పుడు పూరీల కోసం బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. ఇందులో 1/2 కప్పు మైదా వేసుకోండి. ఈ కొలత పిండికి 2.5 కప్పులు నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ నీళ్ల కొలత ఎన్నోసార్లు ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నది. పిండిని 2.5 కప్పుల నీళ్లతో ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా చేర్చుకుంటూ గడ్డల్ని మెదుపుతూ నలుపుతూ కలుపుకోవాలి. గడ్డలు పూర్తిగా కరిగిపోయి పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి రావడానికి 4-5 నిమిషాలు పడుతుంది. అందాక ఓపిక్గా కలపండి. బాగా కలిపిన తర్వాత ఆఖరిగా తీసి పక్కనుంచుకున్నటువంటి 1/4 కప్పు పంచదార పాకం కూడా పోసి బాగా కలపండి. చూడండి, ఈ టెక్స్చర్ ఉండాలి. ఇది సరిగ్గా ఇంట్లో పోసుకునేటువంటి దోశల పిండి టెక్స్చర్. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండేటువంటి మూకడలో సగం వరకు నూనె నింపి బాగా వేడెక్కనివ్వండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చూడండి, ఇంతే. ఇది జస్ట్ 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది పిండి. ఈ పిండిని ఒకే దగ్గర వెంటనే పోసేయండి. బాగా వేడెక్కిన నూనెలో పడి పడగానే అడుక్కు చేరిన పిండి వెంటనే దోశలా పైకి తేలుతుంది. 1 నిమిషం ఓవైపు కాలేక తిప్పి మరోవైపు గోల్డెన్ కలర్ ఇంకా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఏ కారణం చేతైనా పిండి పలుచనైతే అప్పడాల్లా వస్తాయి పూరీలు. పిండి చిక్కనైపోతే పూరీ మధ్యన మందంగా ఉంటుంది, అంచులేమో మాడిపోతాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఎంత బాగా వేగిందో. ఇలా వేగిన పూరీని వెంటనే మరో గరిటెతో ఒత్తితే ఎక్సెస్ నూనెంతా దిగిపోతుంది. ఈ వేడి మీదే తయారుగా ఉంచుకున్నటువంటి పాకంలో 30 సెకండ్ల పాటు వదిలేయండి. పలుచని పాకం కారణంగా పూరీ మెత్తబడుతుంది కాస్త. 30 సెకండ్లు పాకంలో పూర్తిగా మునిగిన పూరీని పైకి లేపి జల్లెల్లో వేసి 5 నిమిషాల పాటు వదిలేస్తే ఎక్సెస్ పాకం అంతా కిందికి దిగుతుంది. నే చేస్తున్న ఈ క్వాంటిటీకి కనీసం 25 పూరీలు వస్తాయి. చూడండి, పూర్తిగా చల్లారిన కోవా ఇలా గట్టిపడుతుంది. నాట్ అన్ ఇష్యూ. అప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలు 3 టేబుల్ స్పూన్లు పోసి బాగా కలిపితే కోవా పలుచనవుతుంది. చూడండి, ఈ జారు ఉండాలి కోవా. ఇప్పుడు పాకం దిగి జల్లెళ్ళలో ఉన్నటువంటి పూరీల మధ్యన 1 టేబుల్ స్పూన్ కోవా పోయండి. తర్వాత మధ్యకి మడవండి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలాగే మిగిలినవన్నీ కూడా. ఈ పూరీలు మీకు సమ్మర్లో అయితే 2-3 రోజుల కంటే నిల ఉండవు. బయటైతే ఫ్రిడ్జ్లో ఉంచితే 4-5 రోజులు ఉంటాయి. బట్ అవెన్లో హీట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. బై ది వే, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి స్విగ్గీ ఇన్స్టామార్ట్ లింక్ క్లిక్ చేసి బెస్ట్ డిస్కౌంట్స్తో మీ ఇంటికి కావలసిన ఎసెన్షియల్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నచ్చిందా? ట్రై చేస్తారా?
అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.